ఎన్నికల ముందు రైతు బిడ్డనని చెప్పి రైతు భరోసా యాత్ర చేసి ఎద్దేర్చిన వ్యాపారం రైతేర్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్ర లేదని డైలాగులు చెప్పిన ఎమ్మెల్యే ఇప్పుడు ఎక్కడ అని యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ ప్రశ్నించారు టేకమట్ల మండలంలోని రామకృష్ణపూర్ గ్రామాల్లో కురుస్తున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్ సోమవారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు అకాల వర్షాలతో అన్నదాత అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కొట్టినట్టు లేదని ఎద్దేవా చేశారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వ్యవసాయ శాఖ అధికారులతో గ్రామంలో ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగిందో సర్వే చేయించి ఎకరాన 50,000 రూపాయల నష్టపరిహారం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత కొన్ని రోజులుగా కురుస్తున్నటువంటి అకాల వర్షాలకు రైతన్నలు విలవిలలాడిపోతూ ఉంటే అక్కడ రాష్ట్రంలో పెద్దదోర గారు ప్లీనర్ సభలు పెట్టుకుంటూ ఇక్కడ భూపాలపల్లిలో రమణారెడ్డి గారు రైతాత్మ సమ్మేళనం అని చెప్పేసి ఏర్పాటు చేసుకొని సంబరాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడ్డ చరిత్రలో లేదని చెప్పేసి గతంలో ప్రకల్పాలు పలికిన వెంకటరమణారెడ్డి గారు మీరు కనీసం వర్షాలు కొట్టి రైతులు అల్లకల్లోలం అవుతుంటే కనీసం మీరు వచ్చి పరామర్శించడం చాలా బాధాకరం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో ఈ భూపాలపల్లి నియోజకవర్గం టేకమండల మండలంలో ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే కూడా మీరు కనీసం మనం పరామర్శించిన దాఖలాలు లేవు.